చాలా సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రం మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతంలో తీసుకున్నప్పుడు ఉన్న శ్రీశైలం జలాశయం గాని నాగార్జున జలాశయం గురించి గాని కృష్ణ డెల్టా గాని తీసుకున్నప్పుడు ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ రాష్ట్రం వారి తీర్మానం మేరకు ఎవరితోనూ ఆలోచన చేయకుండా దాని పరిష్కారం చేయకుండా విభజించితే మొత్తం కృష్ణా నది మీద నిర్మించిన జలాశయాల్లో ఉన్న మీద ఆధారపడి ఉన్న ఆయకట్టు అంతా కూడా అంధకారం బంధనమవుతుంది. ఉదాహరణకు డెల్టానే తీసుకుంటే అక్కడ మోడలైజ్ చేస్తామని చెప్పి 20 టీఎంసీలు వీనాకు కేటాయించినారు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వీనాకు కేటాయించినారు. అవి ఒకే రాష్ట్రంలో అయితే అది ఇబ్బంది లేకుండా అమలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే ట్రిబ్యునల్ గాని బోర్డు గాని వచ్చినప్పుడు 181 టీఎంసీలు ఆడుకుంటున్న కృష్ణా డెల్టాలో 161 టీఎంసీలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 30-40 టీఎంసీలు అదనంగా కూడా వాడుకుంటున్నారు. 181 టీఎంసీలు కేటాయించిన నీటి కంటే కూడా 40 టీఎంసీలు అదనంగా వాడుకుంటున్నారు. అటువంటి డెల్టా ప్రాంతంలో 40 టీఎంసీలు అదనంగా వాడుకున్నట్టు పోతాయి. తర్వాత వారు కేటాయించిన నదీ జలాల నుంచి 20 టీఎంసీలు కూడా వెళ్లిపోయినా కూడా అక్కడ రైతులందరూ ఒకరికొకరు కన్నుకు చాలాల్సిందే. నీటి యుద్ధం అంటే కనుక ఇప్పుడే మన కళ్ళెదుటగా చూడబోతున్నాం. ఇటువంటి సమస్యలు వీటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఒంటెత్తుకోకుండా పోతున్నారు. అందుకే మేము అంటున్నాం, ఒక తండ్రిగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఊరికి తుపాకీ నెత్తి మీద పెట్టి కాలుస్తా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకో అనేది కాదు. ఇది అందరితోనూ చర్చించాల్సిన సమస్య. ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారంతో ముందుకు రమ్మంటున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. అటు రావటం లేదు, వచ్చి అందరికి ఆమోదయోగ్యమైనప్పుడు దాన్ని ఆలోచన చేయాల. ఆమోదయోగ్యమైన పరిష్కారం చేయలేనప్పుడు తర్వాత న్యాయం చేయలేనప్పుడు ఈ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అందరం మీద ఆరోపించుకుంటున్నారు. అంటే ఒక సున్నితమైన ప్రభుత్వం ఏదైనా అయితే ఒక ప్రజా సమస్యను తీసుకుని ఒక పార్టీ గౌరవాధ్యక్షుడుగా కూర్చున్నప్పుడు కానీ అధ్యక్షుడు కూర్చున్నప్పుడు కానీ దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. సున్నితమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం ఎవరైనా ఒక ప్రజా సమస్యను వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని పరిష్కారానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచి సాంప్రదాయం అవుతుంది. అటు సాంప్రదాయాన్ని పాటించకుండా ఒంటెత్తి పోకుండా పోయినప్పుడు ఉన్నది ఒకటే ఒకటి ఆయుధము, ప్రజల వారికి బుద్ధి చెప్తారు. ఊరు మాకు తెలియదు, వాళ్ళు మళ్ళీ లేదో తెలియదు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆమె అవరణ్య ఆహ్వానించి చేస్తాను. వారి మద్దతుగా పాల్గొనవచ్చు, కాదని ఆమెకు సంఘీభావం గాను ఆమె నిరాహారదీక్షకు మద్దతు గాను ఇతర ప్రాంతాల్లో ఎవరికి వారు చేసుకునే దానికి వారికి ప్రజాస్వామ్యబద్ధంగా వారికి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వచ్చినారు, వారికున్న సమస్యలు స్వచ్ఛందంగా వచ్చి వారు నిరసన ప్రకటిస్తున్నారు. నిరసన ప్రకటించేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి సమస్యల్ని ఎవరు ఏ రాజకీయ పార్టీ పట్టించుకోకుండా వదిలివేస్తే అసాంఘిక శక్తిని కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అటువంటి అవకాశం లేకుండా మేము మీకున్నామని భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది. చేపట్టినప్పుడు అప్పుడైనా మేర్కోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. దా
దానికి జవాబుదారి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ ప్రజా సమస్య, ఈ సమస్యపై వారి ప్రజలకున్న అభిప్రాయాలను వారి ప్రతినిధులుగా ప్రతిబింబించడం అనేది వారి విద్యుత్ ధర్మం. ప్రజాప్రతినిధులుగా గాని ప్రజల తరపున ఉన్న వ్యక్తులు గాని ప్రజా నాయకులు గాని వారి ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించడానికి వివిధ రకాల నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంటారు. భవిష్యత్ తీసుకుంటా ఉండొచ్చు కూడా కొందరు, ఎందుకంటే బస్సు యాత్ర తీసుకొని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో తిరగాలనేది కూడా నాయకులందరి దృష్టిలోనే ఉంది. అది కూడా చేపడతారు అనుకుంటాను. ఇప్పుడు అది వారు చెప్పింది నాకు కూడా అర్థమైంది. ఏదైనా కానీ ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కానీ ఆర్టికల్ 3ని గురించి వారు పార్లమెంట్ లో రాజ్యసభలో ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు మాట దిగ్విజయ్ సింగ్ గారు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్న మాటల విధానం చూస్తుంటే అవి వంటెత్తిపోకుండానే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రజల్లో వస్తున్న నిరసనలు కానీ వారి మనోభావాలను కానీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు లేవు. ఇంకా మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. తుదకు వారి పార్లమెంట్ సభ్యులు, వారి శాసనసభ్యులే వారైతే ఏ కమిటీని నియమించుకున్నారో ఆ కమిటీని నేను నిషేధించుతున్నానని చెప్పి దశకు చేరుకుంటున్నట్టు వార్తలు వింటున్నాను నేను. అంటే ఏ విధంగా ఉన్నాయి చూడండి, వారే దీని కారణమంతా కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తరపు పార్టీ అయితే ఉంది, కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని ప్రకటించడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఆ విధానాన్ని ప్రభుత్వ విధానంగా చిత్రీకరిస్తూ ఒక జనరల్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి అయితే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో, ఎంతవరకు సత్యదూరమో నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రులైతేనే, పార్లమెంట్ సభ్యులైతేనే, శాసనసభ్యులైతేనే శాసించడమో బెదిరించడమో చేస్తున్నారు రాజ్యాంగేతర శక్తిగా. వారి పార్టీ వ్యవహారాలను చూడొచ్చు, కానీ జనరల్ సెక్రటరీ కానీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో ఉన్న వారిని కూడా శాసించడమో బెదిరించడమో అనేది ఆయన గత ఆంధ్రలో ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది, ఇటీవల ఇస్తున్న స్టేట్మెంట్ లో ప్రస్ఫుటంగా వస్తుంది. ఇది పార్టీ వైఖరిని కాకుండా ప్రభుత్వ విధానం విధంగా మాట్లాడడం వల్లనే ప్రజలు వచ్చిపోతున్నారు. దాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత వారిది కానీ ఇంకొకరితో కాదు. నేను మొదటే చెప్పినాను, ఇది వారి పార్టీ కమిటీ. మేమైతే మేము వారికి చెప్పే ప్రసక్తి లేదు. ప్రభుత్వం ముందుకొచ్చి కొన్ని ప్రతిపాదనలతో వచ్చి మా అభిప్రాయం చెప్పమంటే తప్పకుండా చెప్పాలని డే వన్ నుంచి చెప్తున్నాం. అదే విధానమే అంటే అర్థం ఏంటి, వాళ్ళ పార్టీ కమిటీని నేను ముందే అనౌన్స్ చేశాను. ఇది ఇతరులకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించో స్టాచ్యుటరీ తో వచ్చి ఇది ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకోబోతుంది, మీ అభిప్రాయాలు చెప్పండి, స్టేక్ హోల్డర్స్ చెప్పండి, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే అభిప్రాయంతో ఇప్పుడు కూడా ఉన్నాం. ఈ కమిటీ నేను ప్రజెంట్ చేసేది ఏమి ఉండదు. అదే నేను ఇప్పుడే చెప్తున్నాను, దిగ్విజయ్ సింగ్ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ మాదిరి ఆ కమిటీ అవసరం లేదు, అసెంబ్లీలో తీర్మానాలు అవసరం లేదు. ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారు, శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. ఇది పార్టీ విధానం ఒక కాదు, ప్రభుత్వ విధానం అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా. అందుకే ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన దానివల్లనే ప్రజల్లో ఆందోళన నిరసనలకు అగ్నికాజ్యం చేసినట్టు చేస్తున్నారు. తెలంగాణ
అక్కడ ప్రజలు ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు క్యాపిటల్ సమస్య కూడా నేను ముందు చెప్తున్నాను కదా, ఈ శాసనం గాని రాజ్యాంగాన్ని గాని దృష్టిలో పెట్టకుండా ఒక దేశాన్ని పరిపాలించే పార్టీ అర్థం పట్టం లేని విధానాన్ని ప్రకటించింది రాజధాని విషయంలో. రాజధానిని తెలంగాణకు ఇస్తారన్నారు, సరే వారు ఏమి నిర్ణయం తీసుకుని నేనే అభ్యంతరం. ఇదే రెండో ప్రాంతం చీలిపోయే ప్రాంతాలు కూడా రాజధాని ఇక్కడి నుంచే పనిచేస్తాను. ల్యాండ్ ఆర్డర్ ఏంటి, ఇతర సమస్యలు ఏంటి ఆలోచించలేదు. రాజ్యాంగం గురించి ఆలోచన చేస్తే ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం ఆ రాష్ట్రానికి తెలుస్తుంది. అటువంటి తర్వాత లా ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ దట్ స్టేట్ విల్ ప్రివైల్, హౌ కెన్ ది అదర్ స్టేట్ విల్ ఫంక్షన్ ఇన్ ద స్టేట్ క్యాపిటల్. ఆ కాస్త పరిజ్ఞానం కూడా ఏదైనా చెట్టు కింద బఠానం ఉన్న అడ్వకేట్ కూడా ఈ సమస్య తెలిసిన అక్కడ ఉన్న చిదంబరం పెద్ద అడ్వకేట్ అంటారు, అంతకంటే పెద్ద నాయకులు ఉన్నారు. ఈ దేశాన్ని 100 సంవత్సరాలుగా పాలించిన పార్టీకి ఆ ముఖ్యమైన జ్ఞానం కూడా లేదు అని ఉంటే వాళ్ళని ఏమనుకోవాలని అర్థం చేసుకోండి, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోండి. నాకు అడిగితే అటువంటి ప్రశ్న లేదు, చిదంబరంకు పాఠాలు నేర్పిస్తానని నేను. డ్రాఫ్ట్ బిల్లులు ఎప్పుడు డిస్కషన్కి రావు, బిల్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ బై ది కన్సర్న్ డిపార్ట్మెంట్. హియర్ ది నోడల్ డిపార్ట్మెంట్ ఈస్ ది హోమ్ డిపార్ట్మెంట్. దిస్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ ఎ బిల్, డ్రాఫ్ట్ బిల్ దే విల్ ప్రిపేర్, ఇట్ విల్ గో టు ది క్యాబినెట్. క్యాబినెట్ లో డిస్కషన్ అయిపోయిన తర్వాత, క్యాబినెట్ ఆమోదించిన తర్వాత దెన్ ఇట్ విల్ గో టు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ విల్ అబ్టైన్ ది వ్యూస్ ఆఫ్ ది కన్సర్న్ అసెంబ్లీ, దెన్ హీ విల్ రికమెండ్, ప్రెసిడెంట్ విల్ రికమెండ్ దిస్ బిల్ షుడ్ బి ప్లేస్ బిఫోర్ ది పార్లమెంట్. పార్లమెంట్ విల్ ఎనాక్ట్ ఎ లా. ఏది ది క్వశ్చన్ ఆఫ్ డ్రాఫ్ట్ బిల్ ఆర్ నోట్ బిల్? అది బోర్సా సత్యనారాయణ గారు పర్మిషన్ తీసుకోవాలంట, పిసిసి అధ్యక్షులు గారు. ఆశాస్పదంగా లేదంట, ఏ ఉద్యోగ సంఘాలలో పిసిసి అధ్యక్షుడు పర్మిషన్ తీసుకుని పిసిసి అధ్యక్షుడు చెప్పేదాంతో మాట్లాడతానంటారు, ఏ రైతు సంఘాలు మాట్లాడవు, ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడదు, ఏ ఉద్యోగ సంఘాలు మాట్లాడవు. ఏమైనా ట్రేడ్ ఆర్గనైజేషన్ లో బహుశా ఒక పార్టీ అధ్యక్షుల గారు పర్మిషన్ తీసుకోండి ఒక కమిటీ క్రితం. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉయ్యాల వచ్చిన ఏదో కంపు పోలేదన్నట్టు, ఇప్పుడు 100 సంవత్సరాల కిందట బ్రిటిషర్స్ తో పోరాడేటప్పుడు కాంగ్రెస్ తరఫున కమిటీ వస్తానంటే అది ఈ దేశానికి సంబంధించిన వారు ఈ కమిటీ అని చెప్పి ఒక ప్రభుత్వానికి నివేదించినట్టు ఆ పార్టీ కమిటీలో నివేదిస్తున్నారు. ఇప్పుడు ఆ ఖాన్ గారు ఒక రీజనల్ పార్టీ, ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ నేషనల్ పార్టీ, సిగ్గుచేటు నేషనల్ పార్టీ అనుకోవడానికి కూడా కనీసం 10 సీట్లకు దృష్టి ఎత్తుకుంటున్నారు, దాబరిస్తున్నారు అని అంటే. ఎప్పుడు ఇటువంటి ఉండొచ్చు, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు రాజ సంస్థానాలు ఉన్నప్పుడు వాటిని ఇంజింగ్ చేసేటప్పుడు అప్పుడే స్వాతంత్రం తెచ్చిన పార్టీగా వాళ్ళ మీద జాతీయ నాయకులుగా గౌరవంగా పోయి పార్టీనా ప్రభుత్వం అని భేదాభిప్రాయాలు లేకుండా ఇది మన దేశానికి సంబంధించిన నాయకులు వస్తున్నారనే ఫీలింగ్ తో పోయి చెప్పేవాళ్ళు. ఒకసారి ఎస్కే పార్టీ కమిటీ ఆ కమిటీ ఈ కమిటీలోనే వచ్చినాయి కాదని నేను, కానీ ఇప్పుడున్న రాజకీయ అస్వదిష్టితో రాజకీయ లబ్ధి కోసము కొడుకు 10 సీట్లు ఎత్తే వెనుక రేపు ప్రధానమంత్రి చేయొచ్చుననే అంత చిన్న దృక్పథంతో ఆలోచన చేసే పార్టీలో ఉన్న కమిటీ దగ్గర మీరు ఎవరు చెప్తారు ఏమని చెప్పారు. కమిటీ అంటే ప్రభుత్వము ఇంత మునుపు ఒకటి హోమ్ మినిస్టర్ గారు కృష్ణా కమిటీ అని వేశారు, స్టాచ్యుటరీ కమిటీ. ఆ కమిటీకి పోయి ఒక సీనియర్ సుప్రీంకోర్టు జడ్జి గారిని, రిటైర్డ్ జడ్జి గారిని నియమించినారు, కొందరు అధికారులను నియమించినారు. అటువంటి కమిటీ వచ్చినప్పుడు తప్పకుండా మీరు రిప్రజెంట్ చేస్తారు, అన్ని పొలిటికల్ పార్టీస్ చేస్తారు, అందరు స్టేక్ హోల్డర్స్ కూడా చేస్తారు. అంతేగాని ఏదో వాళ్ళ పార్టీ కమిటీ వస్తే ఎవరు చేసేవాళ్ళు, మా పార్టీ అయితే మేము చేయదలుచుకోలేదు.